ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే అండి, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ సింధూరా మండవ. వాట్స్ అంటే ఏంటి? వాట్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ఒక సింప్టమే మనకి వాట్స్. ఇది మనం జనరల్గా చిన్నపిల్లల్లో బాగా చూస్తాము. దాన్ని మనం యూజువల్గా ముద్దులు పెట్టుకునడం మూలంగా, ఒకరి నుంచి ఒకరికి రావడం మూలంగా వస్తుంది అన్నమాట. ఇది మన ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు, మనకి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇది రావడం జరుగుతుంది. కొంతమందికి పెద్దవి నల్లగా పెరిగిపోతూ మచ్చ మచ్చలుగా వస్తాయి. కొంతమందికి చిన్న చిన్నవి ఫ్లాట్గా మొహం అంతా తలంతా నంబర్స్ ఎక్కువ ఉండి అట్లా వస్తాయి. చిన్నపిల్లల్లో యూజువల్గా మనం చూసేది ఫిలిఫామ్, అంటే పొడుగ్గా పుల్లలాగా ప్రొజెక్ట్ అవుతున్నట్టు. ఇది పిల్లలకి యూజువల్గా మొహం మీద కనపడుతుంది, పెద్దవాళ్ళకి చేతుల మీద కాళ్ళ మీద యూజువల్గా అక్కడ ఉంటుంది. కానీ ఆ చేయి తీసుకెళ్ళి వేరే చోట మనం ముట్టుకున్నట్టయితే ఆ చోట కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దెబ్బ తగిలిందనుకోండి, ఆ దెబ్బ తగిలిన చోట మనం ముట్టుకుంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక రకం మనకి. ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా రకాలు ఉన్నాయి. దీనికి వ్యాక్సిన్ అనేది ఉంది, కానీ జనరల్గా సర్వైకల్ క్యాన్సర్స్కి ఇచ్చే హెచ్పివి వ్యాక్సిన్సే దీనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది, పనిచేస్తుంది అనేది కొంతవరకు వచ్చింది. కానీ అది ఎంతవరకు ఉపయోగంలోకి వచ్చింది, ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనకి తక్కువే ఎఫెక్ట్ కనపడింది. ఇది ఎలా ట్రీట్ చేస్తాము? ఇది వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏ నొప్పి, ఏ ఇరిటేషను, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక పని చేయడానికి మనం కష్టపడాల్సిన అవసరం, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి రావడం ఎక్కువ జరుగుతుంది. ఆ వచ్చిన చోట ఇన్ఫెక్ట్ అవుతుంది. రెండో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి ఎర్రగా కానీ పస్సు కానీ అలాంటి సింప్టమ్స్ మనకి దీంట్లో కనపడతాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాకుతుంది కాబట్టి మనం దీన్ని వెంటనే తీయించేసుకోవాలి. ఇది ప్రివెంట్ చేసే పద్ధతి కన్నా కూడా వచ్చినప్పుడు తీసేసే పద్ధతే ఈజియర్. ఇది ఎలా తీస్తామంటే కాట్రీ ద్వారా మనము ఒక బర్న్ చేస్తాం. ఫస్ట్ ఎనస్థీషియా ఇచ్చుకుని దాన్ని నంప్ చేసుకుని దాన్ని బర్న్ చేస్తాం అన్నమాట. అది అలా చేసినప్పుడు బర్న్ చేయడానికి మనకు మహా అయితే 2-3 నిమిషాలు పడుతుంది. కానీ అది ఇవెన్చువల్గా అట్టకట్టి ఒక 4-5 రోజుల్లో కింద పడిపోవడం జరుగుతుంది. నార్మల్ స్కిన్ లాగా మన స్కిన్ నార్మల్ అయిపోతుంది. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, మనకి ఇబ్బంది లేదు. కాకపోతే వచ్చినప్పుడు వెంటనే దాన్ని తీయించేసుకోవాలి, తీయించుకోకపోతే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా చోట్ల వచ్చింది, 1-2 అక్కడ ఇక్కడ కాకుండా ఒకే చోట చాలా వచ్చింది, తలంతా మొహం అంతా. అలాంటప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా, కొన్ని టాబ్లెట్స్ ద్వారా, కొన్ని క్రీమ్స్ ద్వారా మనం తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇంకో కొత్త పద్ధతి ఆటో ఇనాక్యులేషన్, చిన్న సర్జికల్ ప్రొసీజర్. దాని ద్వారా కూడా మనకి ఈ వాట్స్ అనేవి వెంటనే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ.